Hello and namaste, welcome back to Teluginti vantalu. Ivalti video lo manamu prasadham recipe ga ravva laddu ee vidhanga simple ga tayar chesukovali anedi telusukundamu. Chala simple ga easy ga deenni manamu tayar chesukochu. Deen kosam munduga stove paina oka bandi pettukoni andaloki oka 4 tablespoons la neyi vesi koddiga wait chesukovali. నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి మనము జీడిపప్పు అలాగే కిస్మిస్ ని వేయించుకుందాము. ఈ విధంగా నేను జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేశాను. అలాగే కొన్నిటిని అదే విధంగా ఉంచేశాను పైన డెకరేషన్ కి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి. ఈ విధంగా వేయించుకోవాలండి. తిప్పుకుంటూ ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే మనకి చక్కగా వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుందాము. ఇలా ప్లేట్ లోకి తీసిన తర్వాత ఇదే నెయ్యిలో మనము బొంబాయి రవ్వను కూడా వేయించుకోవాలండి. దీని మనం సూజి ఉప్మా రవ్వ అని కూడా అంటాం కదా, దాన్ని ఒక కప్పు వేసి వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇలా రవ్వ వేయించుకోవడం వల్ల మంచి వాసన వస్తుంది, చక్కగా తినేటప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా, కదుపుకుంటూనే ఉండాలండి. ఈ విధంగా కలుపుతూ తిప్పుకుంటూ మనము వేయించుకోవాలి, లేదంటే అడుగున బాగా వేగిపోతుంది. ఇలా వేయించుకుని చక్కగా గోల్డెన్ కలర్, లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము తీసేసుకుందాము. వెంటనే మనము వేరే ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి, లేదంటే ఆ కడాయి యొక్క వేడికి అది బాగా కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు బాగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక కప్పుతో తీసుకోండి. మీ దేంతో అయితే తీసుకున్నారో దాంతోనే సేమ్ క్వాంటిటీలో పంచదారను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి యాలకులు కూడా వేసుకోండి. మీరు రవ్వ ఎంతైతే తీసుకున్నారో సేమ్ క్వాంటిటీలో పంచదారని తీసుకోండి. ఎక్కువ తక్కువ అనేది మీ స్వీట్నెస్కి సరిపడినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బౌల్లోకి వేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఈ జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకుందాము. అలాగే ఇది కలుపుకోవడానికి ఇక్కడ నేను నెయ్యి ఉపయోగిస్తున్నానండి. ఇలాగ నెయ్యి వేసుకొని అవసరమైనంత జ్యూస్ వేసుకుంటూ మనము ఉండలా చుట్టుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఎంత అవసరం అవుతుంది అనేది మనం కలుపుకుంటూ వేసుకోవాలండి, అడ్జస్ట్ చేసుకుంటూను. చూసారు కదా, ఒక కప్పు రవ్వకి ఒక పావు కప్పు వరకు మనకి నెయ్యి అనేది పడుతుంది ఉండలు చుట్టుకోవడానికి. ఈ విధంగా వేసుకొని చక్కగా మనము బాగా కలిపేసుకోవాలి. రవ్వ అంతా కూడా ఈ నెయ్యిలో బాగా కలిసేలాగా స్వీట్ రెసిపీలో చాలా సింపుల్గా చేసుకునేటువంటి ప్రసాదం రెసిపీలు ఇది ఒక భాగం అండి. మీరు కూడా తప్పకుండా నైవేద్యంగా దీన్ని సమర్పించుకోవచ్చు. చూసారా, ఇప్పుడు ఈ విధంగా లడ్డూలా చుట్టేసుకుందాము. ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి జీడిపప్పుని ఈ విధంగా పెట్టుకుని లడ్డు చుట్టుకునేటప్పుడే చుట్టేసుకుంటే మనకి చక్కగా అంటుకుపోతుంది. తక్కువ టైంలో ఈజీగా చేసుకునేటువంటి ప్రసాదం రెసిపీలో ఇది కూడా ఒకటండి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవడానికి చాలా బాగుంటుంది, చాలా అనువుగా కూడా ఉంటుంది. మీ గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి, లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.